ఇంట్లో బాగుని పెట్టుకుని కాలేజ్కి వెళ్ళాలంటే కష్టం. ఫస్ట్ ప్రయారిటీ మా అబ్బాయి ఎడ్యుకేషనా నా ఎడ్యుకేషనా అనిపించింది. దిస్ వాజ్ ద లాస్ట్ అటెంప్ట్ ఫర్ మీ. సక్సెస్ అంటే అది ఒక్క దగ్గరకు వచ్చి ఆవగదు, అది ది ఎండ్ మాత్రం అవ్వదు. పరిస్థితులు మనకి అడ్డుగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ దాన్ని మనం దాటుకొని వెళ్తే మాత్రం మన లైఫ్ మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరికీ ఒక బిగ్ నమస్తే. నా పేరు జలశ్రీ. నా ప్రయాణం ఎక్కడి నుంచి మొదలయ్యింది అని చెప్పాలంటే ఒక్కొక్కసారి నేనే ఒక నిమిషం ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే లైఫ్లో నో అంబిషన్, నథింగ్ ఐ డ్రెమ్ట్ బిఫోర్ ఐ వాజ్ హియర్ ఎట్ దిస్ ప్లాట్ఫామ్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 20కి నాకు పెళ్ళి అయిపోయింది. నాకు ఒక ఐడెంటిటీ ఉంటే నేను మీ అందరితో మాట్లాడగలుగుతాను, మీ అందరికీ చెప్పగలుగుతాను వాట్ ఐఎమ్ని. లైఫ్ విల్ నెవర్ బీ స్మూత్ అని మాత్రం ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దట్ ఐఎమ్ ఓన్లీ. బికాజ్ వెన్ ఐ థాట్ దట్ ఐ షుడ్ బీ డిపెండెంట్ ఆన్ ఓన్లీ ఆన్ మై సెల్ఫ్, అప్పుడు మా అబ్బాయి ఏజ్ 3 ఇయర్స్. సో నేను వాడికి చదివించాల్సిన టైంలో నేను కూడా నా పీజీ స్టార్ట్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. సో ఇంట్లో బాగుని పెట్టుకుని కాలేజ్కి వెళ్ళాలంటే కష్టం. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే ఫస్ట్ ప్రయారిటీ మా అబ్బాయి ఎడ్యుకేషనా నా ఎడ్యుకేషనా అనిపించింది. కానీ చదువుతూ ఉన్నప్పుడు నో ఐ కెన్ బ్యాలెన్స్ బోత్ అనుకుంటూ మా అబ్బాయిని చదివిస్తూ ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బుక్స్ అని తప్పించుకుని చదవడం స్టార్ట్ చేసినప్పుడు మా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడడం లేకపోతే మా డాడీతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే నేను ఒక కోచింగ్ తీసుకుని స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఐ విల్ బీ హ్యావింగ్ మై డ్రీమ్ టు బీ ఏ సక్సెస్ఫుల్ వన్. కోచింగ్కి వెళ్ళాలంటే హైదరాబాద్కి అది ఆ టైంలో చాలా హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే హస్బెండ్ అంత సహకారం కూడా లేదు, ప్లస్ ఫైనాన్షియల్లీ ఐఎమ్ నాట్ సో సెల్ఫ్ సస్టైన్ అని కూడా చెప్పచ్చు. సో నా అక్కడే పక్కన ఉన్న మా ఊరు నుంచి గంట ప్రయాణం నా కాకినాడ వెళ్ళాలంటే మాకున్న ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫెసిలిటీ అంత కరెక్ట్గా లేదు. అయినా బాబుని 3 ఇయర్స్ ఉన్నా బాబుతో పాటు నేను ట్రావెల్డ్ ఇన్ బస్, 2 ఆటోస్ మారి కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మేనేజ్మెంట్ ఆబ్జెక్ట్ చేశారు, బాబుతో పాటు మీకు కోచింగ్ అయితే ఇప్పించే నాకు కొంచెం కష్టమని. అయినా వాళ్ళు నా రిక్వెస్ట్ మీద అలౌ చేసిన వెన్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ బెంచ్. మేబీ అంత చిన్న ఏజ్లో చదవాలి అన్న ఫీలింగ్ నాకుండొచ్చు, కానీ మా అబ్బాయికి అర్థం అవ్వదు అక్కడ ఏం జరుగుతుంది. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి ఐ థాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన అది నాకు సక్సెస్ఫుల్ రాదని ఐ లెఫ్ట్ ద కోచింగ్. అగైన్ కొన్ని బుక్స్ తప్పించుకుని నైట్ టైం చదవడం స్టార్ట్ చేసిన. అలా స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి మా ఫాదర్ కూడా 2004లో రిటైర్ అయ్యే వెన్ హీ కేమ్ టు కాకినాడ, కాకినాడ నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళండి, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద సన్ అంటే నాన్నగారి దగ్గర పిల్లలు మా అబ్బాయిని పెట్టి ఓన్లీ సన్ ఐ హ్యావ్ ఐ వెంట్ టు హైదరాబాద్. కానీ లైఫ్ ఎక్కడ కూడా స్మూత్గా ఉండదు అంటే మాత్రం హియర్ ఐ విల్ అగైన్ గెట్ ఎన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 2010 మై ఫాదర్ హెల్త్ వాజ్ సో ఎంత సీరియస్లీ ఇల్ అంటే దట్ హీ వాజ్ ఇన్ ఐసీయూ. సో ఐ లెఫ్ట్ మై కోచింగ్ ఇన్ ద మిడిల్ అండ్ నేను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్యామిలీతోనే ఒక 3-4 మంత్స్ టైం స్పెండ్ చేసినప్పుడు 13th August 2010, ఈ డేట్ ఎంత చెప్తున్నానంటే ఈ డేట్ని మా నాన్నగారు హీ వాజ్ నో మోర్ ఇన్ ద దిస్ లైఫ్. ఆ టైంలో ఈ డేట్కి అండ్ నా రాబోయే ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది, ఎందుకంటే 5th September 2010 నా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఆ టైంలో మా మదర్కి సపోర్ట్గా నేను నిలబడాలా లేదా నా ఆశ్రయాన్ని నేను పూర్తి చేసుకోవాలని ఒక పెద్ద బిగ్గెస్ట్ డైలమాలో ఉన్నప్పుడు ఏమి చేయాలా తెలియనప్పుడు స్టేజ్లో జస్ట్ ఐ థాట్ ఫస్ట్ ముందు ఈ డ్రీమ్ పూర్తి చేసిన తర్వాత ఐ విల్ థింక్ అబౌట్ సంథింగ్ అనుకుని ముందు గురించి తర్వాత ఆలోచిద్దాను అని ఆ ఎగ్జామ్ కాకినాడ సెంటర్ ఉన్న కొంచెం లక్కీగా ఉండి ఎగ్జామ్ రాసిన తర్వాత జస్ట్ 2 రోజులు అమ్మకి ఏదో కండోల్గా ఇస్తూ ఆ హ్యావ్ టు అని మళ్ళీ కాకినాడ నుంచి హైదరాబాద్కి బయలుదేరాను. అండ్ 2012 ఐ వాజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్ అండ్ స్టేట్ ట్యాక్సెస్ అసిస్టెంట్ కమిషనర్. కానీ 2012 చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంది. ఇన్ దిస్ ఐ స్టార్టెడ్ మై జర్నీ అట్ 21 ఇయర్స్. నాకు వచ్చిన జాబ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 36. దిస్ వాజ్ ద లాస్ట్ అటెంప్ట్ ఫర్ మీ. కానీ ఎన్ని కోలుకున్నాను, ఎన్ని దొరికింది, ఎన్ని పోగొట్టుకున్నానంటే అప్పుడు అది ఇంత బ్యూటిఫుల్ మెమరీ నా దగ్గర ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోయినాను. ముందు నేను వస్తే మా అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను. సో టైం స్పెండ్ చేయను మా అబ్బాయితో చేయాలంటే కూడా చాలా కష్టంగా అనిపించిన పక్కన పెట్టి చదువుతూ ఉంటే ఇప్పుడు నా వెన్ ఐ గాట్ మై జాబ్ ఏమనిపించింది, ఓకే నేను ఏదో మంచి పని చేశాను కదా, అందరికీ బాగుంది, నా ఐఎమ్ ఏ డిపెండెంట్ పర్సన్ ఆన్ మై సెల్ఫ్ అండ్ అదర్ అథర్స్
గురించి కూడా నేను ఆలోచించవచ్చు కదా అని ఒక ఫీలింగ్తో. ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు అగైన్ ఐ హ్యావ్ వన్ మోర్ క్రాస్ రోడ్స్లో ఉన్నట్టుంది. ఎందుకంటే ఓకే ఇప్పుడు అబ్బాయి ఫ్యూచర్ ఇంపార్టెంట్ అయితే వర్క్లో ఉన్న ప్రెషర్స్ ఉంటాయి, దాన్ని సాల్వ్ చేసుకుంటే ఇంటి పరిస్థితులు కంప్లీట్ చేయాలంటే ఐ ఫీల్ అగైన్ ఐఎమ్ ల్యాకింగ్ సమ్వేర్ బిహైండ్ అనిపిస్తుంది. అయినా ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీటెడ్. నౌ ఈ దిల్ మాంగే మోర్ లాగా దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఐఎమ్ గోయింగ్ ఆన్ కంటిన్యూయింగ్ మై లైఫ్ అండ్ ఒక్కటి ఏమి చేయాలి అనుకున్నాను, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను లైఫ్ అది మాత్రం ఇది లైఫ్ కాదు అని మాత్రం ఒక ఫీలింగ్ మాత్రం మళ్ళీ వస్తుంది. సో ఏమి చేయాలన్న ఒక క్వశ్చన్ మార్క్తో అయితే రోజు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రయాణం అయితే ఒక డౌట్లోనే ఉన్నా కానీ, బట్ మా అబ్బాయితో చూస్తూ ఉంటే వాడికి చెప్తూ ఉంటావా సక్సెస్ అంటే అది ఒక్క దగ్గరకు వచ్చి ఆవగదు, అది ది ఎండ్ మాత్రం అవ్వదు. ఎందుకంటే నౌ ఐఎమ్ గెటింగ్ ఏ వెరీ గుడ్ రెమ్యునరేషన్, ఏ గుడ్ సాలరీ, ఎవ్రీ ఫెసిలిటీస్, ఇన్ని మంచి ఫెసిలిటీ ఉంటూ ఎక్కడ ఐఎమ్ ల్యాగింగ్ బిహైండ్ అంటే ఆ క్వశ్చన్ వేసినప్పుడు ప్రతిసారి కొంచెం నేను నిశ్శబ్దంగా ఉండి ఆలోచిస్తూ ఉంటాను ఏమి చేయాలి నెక్స్ట్ ఏంటి. సో లైఫ్లో ఉన్న ఛాలెంజెస్కి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని ఎలా తీసుకుని వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అన్నప్పుడు ఈ క్వశ్చన్కి ఇప్పుడు మా అబ్బాయి ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్లు చూస్తుంటే ఎస్ హీఈస్ కరెక్ట్. ఇప్పుడు నేను యాజ్ ఎ గ్రూప్ వన్ ఆఫీసర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అనుకుంటూ వెన్ ఐ హెల్ప్ అదర్స్ అంటే ఇప్పుడు హ్యుమానిటీ కూడా మనకి గ్రూప్ వన్ సర్వీసెస్ వచ్చేస్తే అక్కడ ఆగిపోతుంది, మనకు సాలరీ వస్తుంది కదా, మనది లైఫ్ చూసుకుందాం, పక్కన వాడు అవసరం లేదు అనుకుంటే బతికితే అది నేను కాదు అన్న మాత్రం భావంతో ఒక్కటి ఎక్స్ట్రా అడిగి వెళ్తున్నాను. ప్రతి చోటకి వెళ్తుంటే నా ఫ్రెండ్స్ చెప్తుంటారు నేను నాకన్నా ఎక్కువ పక్కన వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాను, వాళ్ళ కోసం రియాక్ట్ అవుతానని. సో అది నేను చేయాల్సిన పనా, ఇంకా ఏదైనా ఉందా అని అనుకుంటుంటే, సో ఫ్యూచర్లో ఇదే డిపార్ట్మెంట్లో కంటిన్యూ అవుతానా ఆర్ ఎల్స్ ఐ విల్ బి హెల్ప్ ఇన్ దిస్ కంటిన్యూయింగ్ దిస్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ వాళ్ళకి హెల్ప్ చేయాలా అంటే దీనికి స్టిల్ ఐ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్ అని అనుకుంటాను. టూ మోర్ థింగ్స్ ఐ కెన్ యాడ్ ఇట్ హియర్ ఏంటంటే ఇప్పుడు యూత్కు ఉన్న ఫెసిలిటీస్ మాకున్న జనరేషన్కి అయితే లేదు. మీరు చేయాలంటే ఏదైనా చేయొచ్చు, ఎస్పెషలీ ఉమెన్స్ వాళ్ళకున్న పవర్స్ విల్ పవర్ డిటర్మినేషన్ అండ్ వాళ్ళు చేయాలనుకుంటే మాత్రం ఏదైనా సాధించగలుగుతారు. పరిస్థితులు మనకి అడ్డుగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ దాన్ని మనం దాటుకుని వెళ్తే మాత్రం మన లైఫ్ మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీరు చేసే ప్రతి పనిలో సమాజం గురించి కొంచెం 2-3 వాక్యాలు ఆలోచించుకొని ముందుకు వెళుతూ వాళ్ళకి ఏమి చేయగలుగుతాం, మన దాంట్లోనే ఒక్క షేర్, ఒక్క పార్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ద రైట్ వీ కెన్ డూ ఇట్ అని ఒక్క ఫీలింగ్తో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు అనుకుంటే సాధించడానికి మీకున్న ఫెసిలిటీస్తో ముందుకు మీరు ఎంత దూరం వెళ్ళినా మీరు ఏదైనా కావాలంటే చేయగలుగుతారు. సో ప్లీజ్ ఒక్కటి లాస్ట్ మెసేజ్ ఏంటంటే థింక్ బిఫోర్ యూ రియాక్ట్ అండ్ సక్సెస్ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్స్ ఆర్ ఎనీ సాక్రిఫైస్ విల్ నెవర్ బీ యువర్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.